నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 27వ తేదీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో మేమంతా సిద్ధం సభల నిర్వహణ, సమన్వయ సమావేశంలో మంత్రి రామచంద్రారెడ్డి వెల్లడి. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడి భవిష్యత్తులో కడప నగరం ముంపునకు గురి కాకుండా చూడాలి. ఆందోళన కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయులు డిమాండ్. ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిల స్పష్టీకరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీ నుంచి మేమంతా సిద్ధం సభలను నిర్వహించుతున్నారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో మేమంతా సిద్ధం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలోని 4 ప్రాంతాలలో సిద్ధం సభలు జరిగాయన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్కు నివాళులు అర్పిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహిస్తారని చెప్పారు. అలాగే 2వ రోజు నంద్యాల, 3వ రోజు కర్నూలు పార్లమెంటు పరిధిలో సభలు ఉంటాయన్నారు. అనంతరం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలయ్యేలోపు సిద్ధం సభలు పూర్తి చేస్తారని ఆయన వివరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేమంతా సిద్ధం సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ శ్రీ తలశీల రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య కనపడలేదు బా. అన్నమయ్య సరిగా ఆయన ఆయన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి ప్రతి జిల్లాలో కూడా ఒక సిద్ధం సభను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక సభ, ఆ విధంగా 4 సిద్ధం సభలు గతంలో జరిగినవి కాకుండా మిగతా 21 జిల్లాల్లో ఈ సభలు జరుగుతాయి. మొట్టమొదట వారు ఇడుపులపాయలో బస్ యాత్రను మొదలుపెట్టి అక్కడ దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ప్రొద్దుటూరులో సాయంత్రానికి చేరుకొని సాయంత్రం 4 గంటలకు అక్కడ సభ జరుగుతుంది. ఆ సభలో కడప జిల్లా, అంటే కడప పార్లమెంటుకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పాల్గొంటాయి. సభ విజయవంతం చేయాలని చెప్పి
అందరినీ కూడా కోరడమైంది. అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ రోజు పొద్దుటూరు నుంచి నంద్యాలలో సభ జరుగుతుంది. మూడవ రోజు ఎమ్మిగనూరులో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం కర్నూలు జిల్లాకు సంబంధించి మూడవ సభ ఎమ్మిగనూరులో జరుగుతుంది. ఆ తర్వాత 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా జరుగుతాయి. దాంతో మన రాయలసీమలో ఉన్న 8 జిల్లాలు కూడా ఈ సభలు జరిగినట్లు మనం అనంతపూర్లో, ఎందుకంటే సిద్ధం సభ జరిగింది, 2 జిల్లాలకు మధ్యలో పెట్టాం కాబట్టి ఆ 2 జిల్లాల్లో కూడా ఈ ఇంకా మళ్ళా సిద్ధం సభ చేయడం బాగుండదని చెప్పి 6 జిల్లాల్లో మాత్రం నిర్వహిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో ఈ 3 జిల్లాలు కడప, నంద్యాల, కర్నూలు. సెకండ్ ఫేజ్లో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. ఈ సభలన్నీ కూడా 21 రోజులు 21 సభల్లో వారు పాల్గొంటారు. 4 రోజులకు ఒకరోజు సెలవు దినం ఉంటుంది. ఆ విధంగా ఇది దాదాపు నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే లోపల పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇది పెద్ద ఎత్తున ఈ సమావేశాలన్నీ కూడా ప్రతి జిల్లాలో కూడా నిర్వహించి మా శ్రేణులందరూ కూడా ఆ ఎన్నికలకు మేము సిద్ధమని చెప్పి వారు పనిచేసే విధంగా వారిని ఉత్తేజపరచడానికి ముఖ్యమంత్రి గారు ఈ సభలన్నీ కూడా హాజరవుతున్నారు. ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి, జయప్రదం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో మనం చూసాము మన తాడిప అదే మన రాప్తాడు సభ ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే ఈ సభలన్నీ ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ప్రజల సహాయార్థం నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేయడం అత్యంత పుణ్యదాయకమని ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఇంకా కువైట్ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని నూర్జహాన్ కళ్యాణ మండపంలో కువైట్లో ఉంటున్న జిల్లా వాసులు అందజేసిన నిత్యావసర సరుకులను పేద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా తమ అసోసియేషన్ పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అల్లాహ్ తమకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంగా తమకు అన్ని విధాల తోడ్పాటు అందిస్తున్న కరీం చెప్పలితో పాటు ఇతర దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తున నిర్వహించేలా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించేందుకు దాతలు తమను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఇంకా కువైట్ కార్యవర్గ సభ్యులు దాతలతో పాటు పేద ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్ర యూత్ అసోసియేషన్ తరపున మన కడపలోని నూర్జహాన్ షాదీఖానా ఫంక్షన్ హాల్లో రంజాన్ కిట్, రంజాన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కు మాకు స్పాన్సర్ చేసినటువంటి మెయిన్ స్పాన్సర్స్ కరీం చెప్పల్లి గారికి, ఫహద్ హబీబ్ గారికి మరియు సీజేఎం ఇన్ఫ్రా కదిరి వారికి మరియు ఇతర స్పాన్సర్లందరికీ మన ఆంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యులందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో మా ఆంధ్ర యూత్ అసోసియేషన్ గత 8 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ మాసంలో అల్లా దయతో మా స్పాన్సర్స్ అందరి సహకారంతో ఈ ప్రతి ఏడాది కూడా మా ఇలాంటి రేషన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఇయర్ కూడా ఈ ప్రోగ్రామ్ అయితే ఇంత ఘనంగా మనం చేసుకోవడం అయితే జరిగింది. సో ఇదే విధంగా మరెన్ని ప్రోగ్రాములు మరెన్నో సంవత్సరాల పాటు మేము ఇలా అవసరార్థులందరికీ సహాయ సహకారాలు అందించే శక్తిని మా టీం సభ్యులందరికీ మరియు మా స్పాన్సర్లందరికీ ప్రసాదించాలని చెప్పి అల్లాతో మేము మా టీం సభ్యులందరం కూడా అయితే మేము దువా చేస్తున్నాము. సో ఇదే విధంగా మీరు కూడా ఇంకా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింది. ఇంకా ఎంతోమంది అవసరార్థులు ఉన్నారు, ఈ వీడియో చూసే వాళ్ళు మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటే మా ఆంధ్ర యూత్ అసోసియేషన్ని మీరు కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. అస్సలాం అలైకుమ్. హమారా ఆంధ్ర యూత్ అసోసియేషన్ టీమ్ ఆకే బోత్ అచ్చే సే 8 సాల్ సే కామ్ కర్ రహా హై, మే బీ వన్ ఆఫ్ ద పార్ట్ అసోసియేషన్ మేము తో మేరే అలైకుమ్. ఏ ఆంధ్ర యూత్ అసోసియేషన్ టీమ్ ఆకే 8 సాల్ సే ఏక్ ఖిద్మత్ కరే ఆ రహా హై, రంజాన్ కిట్ డిస్ట్రిబ్యూషన్ కరే ఆ రహా హై, జో భీ స్పాన్సర్ హై హమారె ఆంధ్ర యూత్ అసోసియేషన్ కో డొనేట్ కర్ రహా హై, తో తహే దిల్ సే ఉన్ సభీ కో శుక్రియా అదా కర్తా హూం, ఔర్ అల్లా తాలా ఉన్కో ఔర్ కామయాబీ ఔర్ రిజక్ దేనే కీ దువా కర్తా హూం.
और ये ऑर्गेनाइजेशन का वन ऑफ द पार्ट मैं भी हूँ, तो इसलिए मैं बहुत खुशी की बात है। ऐसे ही ऑर्गेनाइजेशन लगातार चलते रहना बोल के तहे दिल से दुआ कर रहा हूँ। जो कोई भी आप लोग डोनेट करना चाहते हैं, जो कोई स्पॉन्सरशिप करना चाहते हैं, तो हमारा आंध्र यूथ एसोसिएशन को डोनेट कर सकते हैं, स्पॉन्सर दे सकते हैं। हम जो भी स्पॉन्सर करते हैं एक एक रुपए एक एक हिसाब रख के जो ज़रूरतमंद लोगों हैं उन तक हम पहुंचाने की कोशिश करेंगे। जो कोई भी गल्फ में है, अदर कंट्रीज में करना चाहते हैं लेकिन उनको मौका नहीं मिल रहा है कैसा करना है क्या है बोल के, तो हमारा आंध्र यूथ एसोसिएशन टीम से आप कॉन्टैक्ट कर सकते हैं। हम जो भी आप स्पॉन्सर देते, जो भी हमको फंड भेजते, एक एक रुपए एक एक चीज़ का हम हिसाब रखे आंध्र टीम तो ज़रूरतमंद लोगों तक पहुंचाते हैं। शुक्रिया आप सभी का जो भी स्पॉन्सर किए हैं। आई होप आप भी ऐसे आगे बढ़ के करने की कोशिश करेंगे बोल के दुआ कर रहा हूँ। अस्सलाम वालेकुम। కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప నగరంలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నప్పటికీ వాటిని పరిష్కరించకపోవడం దురదృష్టకరమన్నారు. 4-5 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తుండటంతో పవిత్ర రంజాన్ మాసంలో ప్రజల కష్టాలు వర్ణానాతీతంగా ఉన్నాయన్నారు. ఇక ఇటీవల తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన పులిని పట్టుకున్న అధికారులు 5 క్రితం మృతి చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారిని పట్టుకోలేకపోతున్నారన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. తాము ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి కూడా అనుమతులు తీసుకోవాల్సి వస్తుండగా అధికార వైసీపీ విచ్చలవిడితనంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోకపోవడం ఏమిటని జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తరుణంలో అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా ఆంక్షలు అమలు చేయాలని అన్నారు. కడప నగరంలో నెలకొన్న తాగునీటి సమస్యపై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచినీటి కొరత గురించి మాట్లాడాలనుకున్నాను. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి 4-5 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈ 5 నుంచి ఈ కడప నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ కడపలో నీటి సమస్యను తీర్చడంలో విఫలమైనాడు. నిన్న ఖలీల్ నగర్కి వెళ్తే ఇంత స్కేర్సిటీలో ఇప్పుడు నీటి పైపుల మరమ్మత్తు అంటూ ఎలక్షన్స్కి 50 ముందు కంప్లీట్గా రోడ్లు తవ్వేసి ఇళ్లలోంచి సామాన్య పౌరులు బయటికి రాని పరిస్థితిలో ఈ యొక్క కడప నగరాన్ని ముంచెత్తుతుంది. కానీ మొన్న రాత్రి 11 ప్రాంతంలో నమాజ్ చేసి బయటకు వస్తున్న యువకుణ్ణి రాత్రికి ఇక్కడ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ నుంచి 2 హైదరాబాద్కి షిఫ్ట్ చేసి హైదరాబాద్లో చేర్పిస్తే ఎవరు ఈ గాంజాని ఈ యొక్క నగరంలో వాళ్ళు సపోర్టుతో ఈ యొక్క ప్రమాదం ముంచెత్తుతుందో వాళ్ళు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తున్నారు. ఆగస్టులో లక్షిత అనే అమ్మాయిని చంపి పులి చంపిందన్నారు. ఆ అమ్మాయి చంపిన పులిని పట్టుకున్నారంట ఫోరెన్సిక్ టెస్టుల ప్రకారము తిరుమలలో లక్షిత. ఆగస్టులో చనిపోయిన అమ్మాయిని పులి చంపితే ఫోరెన్సిక్ ల్యాబ్లో పెట్టి పులిని పట్టుకున్నారంట. కానీ 5 క్రితం చనిపోయిన వివేకానందరెడ్డి గారికి సంబంధించిన హంతకులను మాత్రము పట్టుకోలేకపోతున్నారు. ఇది రాష్ట్రంలోని పరిస్థితి. ఎన్నికల గంట మోగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లేకొచ్చింది. కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లేకొచ్చినట్టు లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లేకపోతూ ఉంటే అధికారులు తీవ్రమైన ఆంక్షలు పర్మిషన్ల పేర్లతో ఒక ఇంటికి పోయి ఓటు అడగాలంటే కూడా ఎన్నికల ఆంక్షలు పెట్టి పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. అదే వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా రోడ్లో 10-15 వెహికల్స్ పెట్టి కాన్వాయ్లాగా పోయి పూలు జల్లుకుంటూ డప్పులు కొట్టుకుంటూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని జిల్లా ఎన్నికల అధికారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైన ఆంక్షలు పెట్టినప్పుడు అవి అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండ. సమస్య కూడా తీర్చలేక
ఒకవైపు రైతులు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు, కరువు మండలాలుగా ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైంది, కనీసం తాగునీరు కూడా సమస్యను పరిష్కరించలేకున్నారు, పేద ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఒకవైపు రంజాన్ మాసం అందరూ పండగ చేసుకుంటూ ఉన్నారు, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకి ఇంటింటికి కొళాయి కనెక్షన్ అనేది ఏదైతే మా ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఉందో దాన్ని తప్పకుండా అమలుపరుస్తాం, ఇంటింటికి కొళాయిని ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి స్పష్టంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల విధులు ఎవరైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళ మీద కూడా మేము జిల్లా కలెక్టర్గా ఫిర్యాదు చేస్తాం. కొంతమంది అధికారులు రాతపూర్వకంగా కూడా చేస్తాం, వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే విధంగా ఉండాలని చెప్పి అది కూడా డిమాండ్ చేస్తాం. కబ్జాదారుల నుంచి బుగ్గవంకను ఇతర ప్రభుత్వ స్థలాలను కాపాడి భవిష్యత్తులో కడప నగరం ముంపునకు గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడాన్ని నిరసిస్తూ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ, కడప నగరం రోజు రోజుకు విస్తరిస్తున్న తరుణంలో నగరంలో వాగులు వంకలు ఇష్టమొచ్చినట్లు కబ్జాకు గురవుతున్నాయన్నారు. రైల్వే బ్రిడ్జ్ ఎదురుగా బుగ్గవంక వాగులో వెంచర్ వేసి అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. రైల్వే సంపును బద్దలు కొట్టి వెంచర్స్ వేస్తున్న కబ్జాదారులపై సత్వర చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. కబ్జాల కారణంగా కడప నగరం ఈ 20 సంవత్సరాల కాలంలో 4 సార్లు మునకకు గురైందన్నారు. బుగ్గవంక ప్రాజెక్టు కడప నగరం ఎగువ భాగంలో ఉండడం, బుగ్గవంక నీరు కడప నగరం మధ్యలో ప్రవహించడం, వరదలు వచ్చిన ప్రతిసారి కడప నగరం ముంపునకు గురి కావడం జరుగుతుందన్నారు. ఈ వంకలను వాగులను కబ్జా చేయకుండా సుప్రీంకోర్టు వాగులు వంకలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమార్కుల కారణంగా చిన్నపాటి వర్షం వచ్చినా నగరం ముంపునకు గురై కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, అలాగే ఇందుకు సహకరించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఇంకా ఆందోళనకారులు పాల్గొన్నారు. కడప నగరం ఈ 24 సంవత్సరాలలో 4 సార్లు నగరం బుగ్గవంక కారణంగా మునిగిపోయింది. అది అన్ని రాజకీయ పార్టీలు బాధపడతా ఉన్నాం. కానీ ఈరోజు కడప నగరం బుగ్గవంకను వెంచరేస్తూ ఉంటే అధికార పార్టీ అధికార కార్పొరేటర్లు ఆ వార్డులో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారు చూస్తూ ఉండడం అనేటువంటి చాలా బాధాకరం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాగులు కానీ వంకలు కానీ వాటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు కడప నగరాన్ని కొల్లగొడతా ఉన్నారు. కడప నగరంలో అంటే బుగ్గవంకలో వెంచిరేశారు. బుగ్గవంకలో వెంచిరేయటం ఏంటిదని మాకు ఆశ్చర్యం వేసింది. 235/2 సర్వే నెంబర్లో 42 ఎకరాలు ఉంటే 42 ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నం చేశారు. నడి బుగ్గవంకలో వెంచిరేశారు. దాంట్లోనే రైల్వే కడప రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి సంపు ఉన్నది. ఎప్పుడో 53 ఏళ్ళ కిందట సంపు కట్టారు. అక్కడి నుంచి నీళ్లు రైల్వే స్టేషన్కి పోతాయి. ఆ సంపుని కూడా ధ్వంసం చేసి ఆ సంపు లేకుండా ఆ సంపు ఉండే ప్లేస్లోనే ఈరోజు వెంచిరేశారు. అటు రైల్వే అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు, అలాగే సచివాలయం సిబ్బంది, తర్వాత రెవెన్యూ సిబ్బంది అందరూ ఒక రకంగా కుమ్మక్కై ఈ కబ్జా జరిగింది అనేటువంటి అభిప్రాయానికి అన్ని రాజకీయ పార్టీలు వచ్చాం. కాబట్టి తక్షణం రేపు జూన్లో కడప నగరం మునగకు గురి కాకుండా ఉండాలంటే, మరోసారి మునిగిపోకుండా ఉండాలంటే వెంచర్ను 2-3 రోజుల లోపల ధ్వంసం చేసి బుగ్గవంకను సాఫీగా నడిపించకపోతే మరొకసారి కడప నగరం మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రజల ఆస్తులని బుగ్గవంకలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాం. తక్షణం కార్పొరేషన్, రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్ గారు స్పందించాలి. మీరు ఎలక్షన్ భజనలో ఉంటే కడప నగరం మునిగిపోయేటువంటి ప్రమాదం కష్టంగా కనపడుతుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ నెల 27వ తేదీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో మేమంతా సిద్ధం సభల నిర్వహణ సమన్వయ సమావేశంలో మంత్రి రామచంద్రారెడ్డి వెల్లడి. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాలను కాపాడి భవిష్యత్తులో కడప నగరం ముంపునకు గురి కాకుండా చూడాలి. ఆందోళన కార్యక్రమంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఆంజనేయులు డిమాండ్. ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డిల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.